అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనే బుక్ నేను చదువుతున్నాను ఇది విన్నింగ్ టీమ్ నుంచి ఉంటుంది ఇలాంటి వ్యాపారం ఎక్కడ మీకు ఈ పుస్తకాన్ని అందించిన వ్యక్తి మీకు మిత్రుడు శ్రేయోభిలాషి లేదా మీ ఆలోచన విధానాలకు గౌరవించేవారు మీ ఆలోచన విధానాలను గౌరవించేవారు మరియు మీకు ఇంతకు ముందు తెలియని సమాచారం లేదా ఎవరైనా మీకు తప్పుతోవ పట్టించినందున మీకు ఈ అవగాహన కల్పించే విధంగా సరైన సమాచారం అందించే భావనతో మీకు ఈ పుస్తకాన్ని అందించారు అది ఇది చదివి పూర్తి చేసే సమయానికి మీకు సరైన సమాచారం పొందడమే కాకుండా మీకు జీవితం పట్ల ఆలోచన విధానాలను సరైన పద్ధతులలో మార్చుకోగలుగుతారు అనే నమ్మకం మాకుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయులుగా నిలవాలని ఆశిస్తారు కానీ వారు విజయులుగా నిలవడానికి ఎంచుకున్న మార్గాలు వేరు అందులో వారికి చేతనిస్తూ ప్రోత్సాహనిస్తూ సరైన దిశలో నడిపేవారు చాలా అరుదు మీరు ఈ ప్రపంచంలో మీకు కావలసిన దాన్ని సాధించగలరు మీకు మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీకు మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకు కొంతమందే గొప్పవారిగా విజయులుగా నిలుస్తున్నారు వారి కలలను ఎలా సాధించుకుంటున్నారు ఇతరులు ఎందుకు వారికి కావాల్సినవి పొందలేకపోతున్నారు అంటే ఇతరులు ఎందుకు వారి కలలను సాధించలేకపోతున్నారన్న ఆలోచన మీకు ఎప్పుడైనా తట్టిందా ఈ ప్రశ్నలన్నిటికీ చాలా సులువైన సమాధానం ఏమిటంటే వారికి వారి కలలను సాధించుకోవడానికి సరైన మార్గం తెలియదు అంతేకాకుండా వారికి సరైన సూచనలు ఇచ్చి వారి కలలను సాధించుకోవడానికి సహాయపడేవారు ఎవరూ లేరు కాబట్టి జెనోజ్ సాంజ్నా అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత రచయిత వాక్యాత ఏమన్నారంటే ఇది నేను మీకు ఇచ్చే స్నేహపూర్వకమైన సలహా దీనిని తప్పుగా భావించవద్దు మీ పక్కనే ఉంటూ మీ పేదరికంపై నవ్వుకునేవారు లేదా విసిగించుకునేవారు లేదా ఏడిపించేవారు మీ పేదరికాన్ని చూసి జాలిపడినట్టు లేదా బాధపడినట్టు నటించేవారు అసలైన మిత్రులు కారు మీ ఎదుగుదల కోసం తప్పించేవాడు మీరు ఎదగడానికి అవసరమైతే మిమ్మల్ని దండించైనా సరే మిమ్మల్ని ముందుకు నడిపించి ఎదిగేలా చేసేవారే నిజమైన మిత్రులు స్నేహితులు సన్నిహితులు మీరు ఇప్పుడు ఒక సరైన మార్గం మరియు మీకు సహాయపడే శక్తివంతమైన బృందం యొక్క అండదండలు కూడా లభించాయి మనం చర్చించే ఈ వ్యాపారం వేరే ఏదో కాదు ఒక బృందంతో పనిచేయదగినది అంటే ఒక టీం వర్క్ అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోగలగాలి మీకు ఈ పుస్తకాన్ని అందజేసిన వ్యక్తి మీరు విజయులుగా నిలవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీతో పాటు అతను కూడా విజయులుగా నిలుస్తారు కాబట్టి అయితే అతను మీ గురించి తప్పుగా భావించే సూచనలు 100కి 100 పాలు లేవు ఈ వ్యాపారం అవకాశం పొందిన కొన్ని కోట్ల మంది వారిని ఈ వ్యాపారానికి పరిచయం చేసిన వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నారు మేము మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేయాల్సిందల్లా మీ అవసరాలు మీ కలలు మరియు మీ లక్ష్యాలను ఒక కాగితంపై రాయడమే మీకు ఏమి కావాలి అదనపు ఆదాయం ఆర్థిక నిలకడ మీ సొంత వ్యాపారం ఇతరులకు సహాయపడడం మానసిక ప్రశాంతత వ్యక్తిగత వికాసం గుర్తింపు ప్రముఖులుగా గుర్తింపు పొందడం మీ పిల్లలకి ఉత్తమ మరియు ఉన్నతమైన విద్యాశిక్షణ అండ్ ఉద్యోగం నుంచి స్వేచ్ఛ సమయం నుంచి స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థలకు సేవా కార్యక్రమాలు మొదలగినవి వీటిలో మీకు ఏమి కావాలి మీ కళ ఏంటి విశ్వాసం కలిగి మీరు కోరుకున్నది పొందవచ్చు దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి తమకి తాము కుటుంబానికి అధిక సమయం ఇవ్వాలన్న ఆలోచన సమయ
ఆలోచన సమయానికి బానిస కాకుండా సమయమే తమ బానిస కావాలని ప్రతి ఒక్కరికి కోరిక. సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నారు. అధిక ధనాన్ని సంపాదించాలని కూడా అనుకుంటున్నారు. తమ జీవితాన్ని తాము అనుకున్న విధంగా జీవించాలని అనుకుంటున్న వారే కానీ సర్దుకుపోవడం కాదు, మరియు ఆర్థిక స్వేచ్ఛ కూడా కోరుకుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరికి సమయం, ధనం మరియు ఆర్థిక భద్రత కావాలనే కోరుకుంటారు. కానీ సరైన మార్గం చూపించేవారు లేరు. ఉంటే ఇవన్నీ సకాలంలో అనుకున్న సమయానికి పొందగలుగుతారు. 18 చాప్టర్లో మేము కలలను ఇలా సంబోధించాము. మీరు ప్రస్తుతం పొందాలనుకుంటున్నది ఏదైతే అసాధ్యమని భావిస్తున్నారో అదే కల. మీరు ప్రస్తుతం పొందాలనుకుంటున్నది ఏదైతే అసాధ్యం అనుకుంటున్నారో అదే కల. ప్రస్తుతం మీరు అనుకుంటే వాస్తవ రూపం దాల్చి పొందడం సాధ్యపడుతుంది. ఒకవేళ మీరు అనుకోకపోయినా వాటి గురించి ఆలోచించకపోతే అవి ఎలా జరుగుతాయి? నేడు మీకు ఏదైతే అసాధ్యమని భావిస్తున్నారో మీరు వాటి గురించి అనుకోవడం, ఆలోచించడం మొదలు పెట్టగలిగితే మీరు అనుకున్నది పొందడం తప్పక సాధ్యపడుతుంది. దీన్నే మేము కల అంటాము. కులవృత్తులు, ఉద్యోగాలు, వేరే ఏ రకమైన పనైనా సరే వాటి ద్వారా మీరు సంపాదించే ధనం వ్యక్తిగతంగా ఆ వ్యక్తి యొక్క సమయం మరియు అతని నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే అతని సంపాదనలో ఒక స్థాయి వరకే ఎదుగుదల ఉంటుంది. ప్రజలందరూ సంపాదించే ధనం వారి నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. తద్వారా అనుకున్న విధంగా కాకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడి జీవనాన్ని సాగిస్తుంటారు. ఒకవేళ మనకు ఏదైనా జరగరానిది జరిగితే అయితే మన స్తోమత 100% ఉన్నప్పుడే మన ఆదాయం 100% అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల మన స్తోమత 99% తగ్గితే మన ఆదాయం మాత్రం 99% దిగదు. కాకపోతే అది శూన్యానికి చేరుకుంటుంది. దీనివల్ల మన జీవితంలో మనకు ఆర్థిక నిలకడ లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నా ముగింపు నా కుటుంబానికి కూడా ముగింపే అని అర్థం. మనం ధనికులుగా మారటానికి ఈ సమస్యలను అధిగమించే మార్గాలను చూద్దాం. జేపాల్ గెట్టి 1996 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ఇతనిని ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ప్రైవేటు పౌరుడిగా గుర్తించి నామకరణం చేసింది. ఇతని ఉద్దేశంలో ఉద్యోగం లేదా వృత్తి వల్ల ఏ ఒక్కరూ ధనవంతులుగా మారలేరు. ధనవంతులుగా మారాలంటే వ్యాపారం చేయాల్సిందే. రోజువారీగా వాడే సరుకులు ఎఫ్ఎంసీజీ ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఇతరుల నైపుణ్యం ద్వారా మీ ఎదుగుదల విజయం ఉండాలే కానీ మీ సొంత నైపుణ్యంపై ఆధారపడకూడదు. పవర్ ఆఫ్ డూప్లికేషన్ పై తెలిపిన 3 పాయింట్లలో ప్రజలు మొదటి 2 పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ 3వ పాయింట్ని సామాన్యుడైనా సరే పూర్తి చేయలేడు. ఎవరైతే ఈ 3వ పాయింట్ని పూర్తి చేయగలుగుతారో వారే ధనవంతులుగా మారారు కూడా. మనం పనిని 2 విధాలుగా చేయవచ్చు. 100% పని ఒక వ్యక్తి లేదా 1% పని 100 మంది. మొదటి పద్ధతిలో ప్రతిది వ్యక్తి యొక్క నైపుణ్యంపైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తి లేకపోతే పని కూడా లేదు. మనం ఈ విధానాన్ని సాంప్రదాయ లేదా సేవ అంటాము. కానీ 2వ పద్ధతిలో 1% పనిని 100 మంది పంచుతారు. అంటే ఒక వ్యక్తి చేయాల్సిన పని కొంత మాత్రమే దానివల్ల మనకు అర్థమవుతుంది. ఏమిటంటే ఇక్కడ ఒక వ్యక్తి నైపుణ్యంపై మనం ఆధారపడటం లేదు. పేరు ప్రఖ్యాతలు గాంచిన మెక్డొనాల్డ్స్, రిలయన్స్ ఫ్రెష్, బాటా మొదలగు కంపెనీలు డూప్లికేషన్లో నడుస్తున్న ఫ్రాంచైజీస్ సిస్టమ్కి ఒక అద్భుతమైన ఉదాహరణలుగా నిలిచాయి. చాలామంది ఫ్రాంచైజీలుగా మొదలుపెట్టి సమయం మరియు నైపుణ్యాన్ని డూప్లికేట్ చేయడం నేర్చుకున్నారు. అందుకే వారికి సమయం, డబ్బు మరియు
ఆర్థిక నిలకడ స్థిరంగా ఉన్నాయి. కానీ ఇలాంటి పద్ధతిలో ఉన్న లోపం ఏమిటంటే డూప్లికేషన్ కేవలం ఒకే ఒక స్థాయి వరకు మాత్రమే పరిమితం అవుతుంది. మిగతా వాళ్ళు ఆ పై స్థాయి వాళ్ళ కోసం పనిచేయాల్సిందే. ఉదాహరణకు బాటా తన సొంత ఫ్రాంచైజీని మొదలుపెట్టారు. అందువల్ల బాటా సమయాన్ని డబ్బును డూప్లికేట్ చేయగలిగాడు. ఇలాంటి సందర్భంలో బాటా యొక్క ఆదాయం తన సామర్థ్యము లేదా సమయంపై ఆధారపడి ఉండదు. ఒకవేళ ఏ ఒక్క ఫ్రాంచైజీ తన వ్యాపారానికి తాత్కాలికంగా ఆపివేసినా దాని ప్రభావం టాటాపై అంతగా చూపదు. కానీ ఎవరైతే ఆ దుకాణాన్ని తీసుకుంటారో వారు డూప్లికేట్ చేయలేరు. ఒకవేళ ఆ దుకాణాన్ని మూసేస్తే అతనికి ఎలాంటి ఆదాయం ఉండదు. బాటా ఒక తెలివైన పని చేశాడు, కానీ వ్యాపారి ఫ్రాంచైజీ యజమాని కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఒక ఫ్రాంచైజీకి తెరవడం కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమకు తాము డూప్లికేట్ చేసే అవకాశం ఉంటుందా? అది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక ఫ్రాంచైజీ యజమాని ఎవరికైనా కొత్త వారికి తనకు తాను ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? తద్వారా అతను సమయం, డబ్బు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలడా అన్న ప్రశ్నలు మన ముందు తలెత్తుతాయి. ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో దాదాపు 85% వారు ఉద్యోగాలు లేదా తమ సొంత వృత్తులలో మరియు దాదాపు 15% వారు వ్యాపారాలలో ఉన్నారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే ఉద్యోగాలలో ఉన్నవారు దాదాపు 35% మంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ వారు చేయలేకపోవడానికి ముఖ్య కారణాలు మూడు. ఆ మూడు ఇవి: సరైన అవగాహన లేకపోవడం, రిస్క్ తీసుకోకపోవడం ఎందుకని భయపడడం, కావలసినంత పెట్టుబడి లేకపోవడం. సారాంశం ఏమిటంటే ఒకవేళ వాళ్లకు పై తెలిపిన మూడు కారణాలకు సరైన పరిష్కారం దొరికితే ప్రతి ఒక్కరూ అనుకున్నవి ఏవైనా అనుకున్న విధంగా పొందగలరు. ఈ ఆలోచన కొన్ని సంవత్సరాల క్రితమే తట్టింది. అందువల్ల ఈ సమస్య పరిష్కరించబడింది. దీనిని అభివృద్ధి చేసి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రైవేటు ఫ్రాంచైజీ నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీలెవల్ మార్కెటింగ్, ఇంటరాక్టివ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరియు డైరెక్ట్ సేలింగుల రూపాన ముందుకు సాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆర్థికవేత్త పాల్ జేన్ ఫిల్జర్ అనే ఇద్దరు అమెరికన్ అధ్యక్షుల ఆర్థిక సలహాదారు మరియు అన్లిమిటెడ్ వెల్త్ అనే పుస్తకానికి రచయిత ఏమన్నారంటే గత 2 శతాబ్దాలుగా తయారీ యుగానికి చెందినవి ఈ అవకాశం ద్వారా చాలామంది ఎంతో ధనాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మనం పంపిణీదారుల యుగంలో అడుగుపెట్టాం. నేడు శ్రేయస్సు పొందేందుకు ఉత్తమ అవకాశం మేధో పంపిణీ, ఇంటలెక్చువల్ డిస్ట్రిబ్యూషన్, అదే నెట్వర్క్ మార్కెటింగ్. ఇంటలెక్చువల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వినియోగదారులకు ఉత్పత్తుల గురించి, సేవల గురించి అవగాహన కల్పించడం, నేర్పడం. దానివల్ల వారి జీవన శైలిని మార్చుకోవడం, ఎందుకంటే వారు ఇప్పటి వరకు ఎలాంటి భావనలో లేరు కాబట్టి. నేటి సాంప్రదాయ మార్గంలో ఏదైనా ఒక వస్తువు అమ్మకం ధర 100 రూపాయలు మనకు లభిస్తుంది. కానీ ఆ వస్తువు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు 30 రూపాయలు. మరి మిగిలిన 70 రూపాయలు మధ్యలో ఉన్న పంపిణీ విభాగాలకు చేరుతుంది. కానీ అది అవసరం లేకున్నా ఆ పద్ధతిలో జరిగేలా రుజువైంది కాబట్టి మిగిలిన 70% వారికే చెందుతాయి. ఉత్పత్తులు మరియు సేవలు ప్రకటనల కారణంగా అమ్ముడవవు, కానీ నోటి ప్రచారం మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను బట్టి కూడా అమ్ముడవుతాయి. మీకు ఏదైనా వస్తువు నచ్చిందంటే ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో పంచుకుంటారు. వాళ్ళు కూడా వెళ్ళి ఆ వస్తువును కొనుగోలు చేస్తారు. కానీ వాళ్ళు కొనడం వల్ల మీరు ఏ రకంగానూ లబ్ధి పొందలేరు. కానీ ఇప్పుడు ఈ వ్యాపారం ద్వారా మీరు కూడా లబ్ధిదారులుగా మారగలరు, ఎందుకంటే ఎటువంటి ప్రచారణ మరియు మధ్య వ్యక్తులు లేకుండా ఉన్నప్పుడు
ఎందుకు మనం అక్కడ అంత ధనాన్ని వెచ్చిస్తున్నాము? మనం ఇంత కష్టపడి పని చేస్తున్నప్పుడు మనమెందుకు మధ్యలో పంచుకోలేము అన్న విషయాన్ని ఈ సంస్థ గట్టిగా నమ్ముతుంది. ఒకవేళ మీరు వెచ్చించిన డబ్బు పెద్ద మొత్తం మీకు తిరిగి వస్తే ఎలా అనిపిస్తుంది? ఒకవేళ మీ భావాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోగలిగి దీనిలో ఉన్న ఉపయోగాలను వివరించి వారు కూడా మీతో పాటు వస్తే, మీ సూచనతో వారు కూడా ఉత్పత్తులు కొనుగోలు చేయగలిగితే వారు కూడా లబ్ధి పొందుతారు. వారితో పాటు మీరు కూడా కొంతవరకు కొనుగోలు చేసిన దాన్ని బట్టి కొంత డబ్బు పొందగలరు. ఈ క్రమంలో వారి నెట్వర్క్ సామర్థ్యాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు నెట్వర్క్ పెరుగుతూ మీకు ఒక పెద్ద నెట్వర్క్ మాధ్యమానికి యజమానిగా కాగలరు. ట్రెడిషనల్ మార్కెట్లో హోల్సేల్, రీటైల్, ఉత్పత్తిదారు, ప్రచారణ ఇట్లా 60% మార్కెట్లో వెళ్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసి కంపెనీ నుంచి డైరెక్ట్ ఉత్పత్తిదారులు తీసుకుంటారు. సాంప్రదాయ మార్కెట్ ఇది వాస్తవానికి నిజమైన వినియోగదారు సాధికారిక మనము ఇప్పటి వరకు వాడుతున్న ఉత్పత్తులపై ఎటువంటి ఆదాయం పొందలేరన్నది వాస్తవం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వెస్టేజ్ యొక్క ప్రత్యేకమైన ప్రతిపాదన వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు ఉత్పత్తులను వాడుతూ ధనం సంపాదించుకోవచ్చు. ఎంటర్ప్రెనియర్గా మారడానికి మీకు కూడా ఒక అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోవచ్చు. తద్వారా కన్జ్యూమర్ నెట్వర్క్ని వ్యాపింపజేసి ఒక ఉత్తమమైన వ్యాపారాన్ని నిర్మించవచ్చు. ఈ యుగం డిజిటల్ కమ్యూనిటీతో వ్యాప్తి చెందే యుగం. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి మొదలగు విభిన్న రకాలైన కమ్యూనికేషన్లు రూపొందిస్తున్నాము. మనం ఇలాంటి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ కలిసికట్టుగా ఈ వ్యాపారాన్ని నిర్మించాలన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మేము దీన్ని డిజిటల్ కమ్యూనిటీ కామర్స్, డిసిసి అని కూడా అంటాము. నేను ఇది ఎలా చేయగలను, ఇది నా వల్ల కాదు అనే ఆలోచనలో మీరు లేదనేదే మా భావన. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వ్యాపారాన్ని నిర్మించడంలో మీరొక్కరు కాదు, మా బృందం మీ తోడుగా ఉంటుంది. ఇది ఒక బృందంతో చేయాల్సిన పని కాబట్టి ఒక్కొక్కరిగా కాకుండా జట్టుగా పనిచేసినప్పుడే విజయాన్ని పొందగలం. మరియు ఈ జట్టులో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందగలరు. తద్వారా అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైనా ఒక జట్టుగా కలిసికట్టుగా పనిచేస్తారో ప్రతి ఒక్కరికి నాణ్యత ఆ జట్టు కోసం పనిచేస్తుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ బలహీనత. ఆ బలహీనత ఇతరులకు బలంగా మారవచ్చు. మనం తరచుగా ఆడుకునే ఆటల్లో చదరంగం మరియు క్రికెట్ ప్రధానమైనవి. చదరంగం మన మేధస్సుకి సంబంధించిన ఆట మరియు అది సొంతంగా ఒంటరిగా ఆడుతాం. అందులో పొందే గెలుపు ఓటమిలు మన సామర్థ్యం నైపుణ్యంతో కూడుకున్నవి. కానీ క్రికెట్ మాటకి వచ్చేసరికి జయపజయాలు ఒకరి సామర్థ్యంపై ఆధారపడి ఉండవు, ఎందుకంటే ఈ ఆటను ఒక జట్టుగా ఆడతారు. కాబట్టి క్రికెట్లో ఒకవేళ బ్యాట్మెన్ కాలికి గాయం తలిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను అక్కడే ఉండి ఆడవచ్చు. జట్టులో వేరొక వ్యక్తి అతనికి బదులుగా పరుగులు తీస్తాడు, అతడే బైరన్నర్ అంటారు. జట్టు పని ప్రజల వ్యక్తిగత అసమర్థతను వర్ణిస్తుంది మరియు ప్రతి ఒక్క వ్యక్తి విజయాలు సాధించే సమూహారం సృష్టిస్తుంది. ఈ వ్యాపారం ఒక జట్టుగా నిర్మించాల్సిన వ్యాపారం. అందువల్ల ఇతరుల జ్ఞానం, అనుభవాలు, ప్రయత్నాలు మరియు సమయం మనకు ఈ వ్యాపారం ఎదగడానికి సహాయపడుతుంది. టీమ్ అనే నాలుగు అక్షరాల పదంలో ప్రతి ఒక్క అక్షరానికి అర్థం ఉంటుంది. టీ అంటే టుగెదర్, కలిసికట్టుగా. ఈ అంటే ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. ఏ అంటే సాధిస్తారు. ఎం అంటే మోర్, ఎంతో. కలిసికట్టుగా ప్రతి ఒక్కరు సాధిస్తారు ఎంతో అనే అర్థం టీం అనే భావానికి ఉంది. ఈ వ్యాపారంలో ప్రత్యర్థులంటూ ఎవరూ ఉండరు, కానీ ఇది బృందం యొక్క భాగస్వామ్యం. ఇక్కడ మనకు జ్ఞానం మరియు అనుభవాలు ప్రధానమైన పెట్టుబడులు. డబ్బుతో
ఇక్కడ మనకు జ్ఞానం మరియు అనుభవాలు ప్రధానమైన పెట్టుబడులు. డబ్బుతో ఎలాంటి పని లేదు. ఇండిపెండెంట్ ఎంటర్ప్రైజెస్ రచయిత మరియు వాక్యాత బ్రూక్ హెడ్జెస్ ఇలా అన్నారు, జీవితంలో అపారమైన విజయాన్ని పొందేందుకు మీ సమయం, నైపుణ్యం మరియు డబ్బు యొక్క లివరేజ్ పరపతి అవసరం. లివరేజ్ ఫ్రెంచ్ పదం. దీని యొక్క అర్థం ఏమిటంటే సులభతరం చేయడానికి కొన్ని లివర్లు లేదా ఉపకరణాలు సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే ఇవి చాలా కష్టమైన పనిని కూడా సులభతరం చేస్తుంది. ఒక ట్రక్కుని లేపేందుకు కొంతమంది బలవంతులు అవసరం ఉంటుంది. అందులో ఏ ఒక్కరు సముఖంగా లేని పక్షంలో ఆ ట్రక్కుని లేపలేరు. ఒకవేళ ధైర్యం చేసి లేపాలన్న ఆలోచన కలిగిన లేదా లేపిన ఆ బరువును ఎంతవరకు మోయగలమనేది చెప్పలేము. కానీ ఒకవేళ సరైన లివరును తెలివిగా ఉపయోగించినట్లయితే, అంటే ఒక జాక్ సహాయంతో ఒకే ఒక్క వ్యక్తి ఒంటి చేతితో లేపగలడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లివరేజింగ్ పద్ధతిలో వారి సంస్థ నైపుణ్యాన్ని పొందుతూ గొప్పవారవుతున్నారు. వ్యూహాత్మకతతో కష్టపడి పనిచేయటం వల్ల మీరు కొంతకాలంలో డబ్బు సంపాదించవచ్చు. మేము ఈ పద్ధతిని స్మార్ట్ వర్క్ అంటాము. ఇది ఇతరుల సమయం, నైపుణ్యం మరియు జ్ఞానాన్ని వాడుకోవడమే కాకుండా అనుభవం మరియు విజువులైన బృందంతో పనిచేసే ఈ అవకాశం గల ఒక విప్లవాత్మక పద్ధతి. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పుస్తకాలు, విజయవంతులు, సీడీలు, డివిడీలు మరియు సమావేశాలు, సెమినార్ల ద్వారా మీకు సహాయపడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. నాకు సమయం లేదు, నేను చాలా బిజీ, నేను దీన్ని ఎలా చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా అనుకునే అవకాశం అవసరం లేదు, ఎందుకంటే మీ సమస్యకు ఈ వ్యాపారమే ఒక సమాధానం. మీకు ఒక వృత్తి, వ్యాపారం లేదా ఉద్యోగంలో సమయం ఉండకపోవచ్చు, కానీ మీకు సమయం స్వేచ్ఛ కావాలా? మీరు మీ సమయాన్ని మీకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే అది మీరు సమయాన్ని మరియు జనబలాన్ని అనువాదించగలిగినప్పుడు సాధ్యపడుతుంది, మరియు ఇవి ఇక్కడే సాధ్యమవుతుంది. ఒకవేళ మీకు సమయ స్వేచ్ఛను సంపాదించుకునే మార్గాలు ఏవైనా మీ వద్ద ఉంటే దయచేసి మాతో పంచుకోగలరు. హెన్రీ డేవిడ్ థర్యూ ఇలా అన్నాడు, అతి బిజీగా ఉండటానికి సరిపోదు. ప్రశ్న ఏమిటంటే మనం దేనికోసం బిజీగా ఉన్నాము? సమయం యొక్క అర్థం. మనం సంతోషంగా ఉండటానికి మన వద్ద సరిపోయే సమయం ఉండాలి. సరిపడే డబ్బు యొక్క అర్థం. సర్దుకుపోయే జీవితం నుండి మనం అనుకున్న రీతిలో బ్రతుకుతూ మనం అనుకున్నవి నిరాటంకంగా సాధించుకోగలిగినంత డబ్బు మన వద్ద ఉండాలి. ఆర్థిక నిలకడ యొక్క అర్థం. మన ఆదాయం మన వరకే పరిమితం కాకుండా మనం లేనప్పుడు లేదా పని చేయనప్పుడు తగ్గకుండా పరిస్థితులు మన ఆదాయంపై దెబ్బతినకుండా సమయంతో పాటు పెరుగుతూ ఉండాలి. ఈ అద్భుత అవకాశం ద్వారా ఇవన్నీ పొందడానికి శ్రీకారం చూడదాం. ఈ రంగంలో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సంవత్సరం 100% ఎదుగుదలతో భారతదేశంలోని అతి వేగవంతంగా ఎదుగుతున్న సంస్థ. ప్రజల గౌరవం మరియు ఆర్థిక స్వేచ్ఛ, వారికి అనుకూలంగా జీవించేందుకు సహాయపడటం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గత 17 సంవత్సరాలుగా కలలను సాధించిన అసంఖ్యంగా విజయవంతమైన వ్యక్తులను వెస్టీజ్ సృష్టించింది. ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ, చర్మ సంరక్షణ, సౌందర్య సంరక్షణ, నోటి సంరక్షణ, ఆరోగ్య ఆహారము, అగ్రి ఉత్పత్తులు అత్యుత్తమ నాణ్యతతో, హైటెక్నిక్ అద్భుతమైన పరిశోధన అభివృద్ధితో పాటు ఉత్పత్తుల ధర ఆర్థికంగా మరియు సరసమైనవిగా ఈ ఉత్పత్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వెస్టీజ్ తమ ఉత్పత్తులను తమ సొంత కళతో దాదాపు 7,500 చదరపు విశాలమైన ఉత్పత్తులు తయారు చేయుచున్నాయి. అద్భుతమైన ఉత్పత్తుల కొరకు వివిధ అంతర్జాతీయ సంస్థలతో కూడా సంబంధాలు కుదిరించుకున్నది. అన్ని ఉత్పత్తులు నాణ్యత స్థాయిలో ప్రపంచంలోని అన్ని పరిమితులను చేరుకున్నాయి.
విస్టీజ్ యొక్క అద్భుతమైన మరియు శక్తివంతమైన విక్రయాలు మార్కెటింగ్ ప్రణాళిక మరియు వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరూ విజయ తీరాలను చేరుకోగలుగుతున్నారు. ఈ ప్రణాళిక యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు: సంచిత ప్రణాళిక, ప్రమోషన్లు మాత్రమే, ఎటువంటి డిమోషన్లు ఉండవు, ఎప్పుడు శూన్యానికి చేరుకోలేము, మీరు ధనవంతులుగా మారడానికి ఇంజనీరింగ్, పునరుద్ధరణ లేదు, తిరిగి అర్హత లేదు. గత 17 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ అత్యంత వేగవంతమై పురోగతిని సాధిస్తుందన్న విషయం నిరూపించడమైనది. వెస్టేజ్ అంటే సరైన ఉత్పత్తులు, సరసమైన ధర, సరైన విజయ ప్రణాళిక, సరైన నిర్వహణ బృందం, సరైన మద్దతు వ్యవస్థ, సరైన ఉద్దేశం అండ్ సరైన అనుభవం. ఈ సందర్భంగా మిమ్మల్ని పరిచయం చేసిన వారి వద్ద లేక మీకు ఈ పుస్తకాన్ని అందించిన వారి వద్ద మరియు సమాచారాన్ని సేకరించవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ వ్యాపార సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర తీసుకుంటారు, ఎప్పుడు, ఈ వ్యాపారం చేయని వారు లేదా అసలు ఈ వ్యాపారం గురించి తెలియని వారి దగ్గర లేదా మధ్యంతరంగా వారికి ఉన్న కొన్ని సొంత కారణాల వల్ల వారి దగ్గర అది కాకుండా ఈ వ్యాపారంలో విజయం పొందిన వారు మీకు ఎప్పటికీ చేతను అందించడానికి మిమ్మల్ని కూడా విజయవంతులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్న వారి దగ్గర ఎవరి దగ్గర మీరు సలహా తీసుకుంటారు. మీరు ఈ విజయాన్ని ఖచ్చితంగా సాధించుకోవాలనుకుంటే ఈ వ్యాపారంలో ఉన్న అనుభవజ్ఞులు, ఈ వ్యాపారంలో లోతుగా అర్థం చేసుకున్నవారు, నేర్చుకున్నవారు మరియు ప్రస్తుతం ఈ వ్యాపారం కొనసాగిస్తున్న వారిని సంప్రదించి తగు సలహాలు తీసుకోండి. మీరు ఈ రంగంలో ఒక నిపుణుడు మరియు విజయవంతమైన వారు కావచ్చు, కానీ ఇందులో మీరు ఇప్పటికీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. విన్నింగ్ టీమ్ విద్యా వ్యవస్థ మీకు తగు సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముందుగా ఇక్కడ మీరు 3 పద్ధతులు నేర్చుకోవాలి. మీ సొంత తప్పిదాల ద్వారా, ఇతరుల తప్పిదాల ద్వారా, ఇతరుల విజయం ద్వారా. ఈ పై తెలిపిన పద్ధతుల్లో ముఖ్యంగా 3వ పద్ధతిని మెరుగ్గా నేర్చుకోవడానికి ఈ విధానాలు ఉపయోగపడతాయి. మీరు విజయం పొందాలంటే ఈ వ్యాపారాన్ని చూపించిన వ్యక్తుల నుండి తెలుసుకోవడానికి మరియు నేర్చుకునే సంస్కృతిని అభివృద్ధి పరచండి మరియు నిరంతరం వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న వ్యక్తిని విశ్వసించండి. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ నేను ఈ వ్యాపారం చేయనందువల్ల ఏమవుతుంది, నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడినో అలాగే ఉండిపోతాను అంతే కదా. ఒకవేళ నేను వ్యాపారాన్ని ప్రారంభించి చేయలేకపోతే ఏమవుతుంది ఏమి కాదు, సభ్యత్వం ఉచితం కాబట్టి నేను నా కుటుంబంలో దీనిలో ఉన్న ఆరోగ్యం మరియు ఇతరాతర ఉత్పత్తులను సొంతంగా వాడుకోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. ఒకవేళ నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించి విజయం పొందగలిగితే నేను నా కుటుంబం కొరకు కన్న కలలు నెరవేరుతాయి మరియు నేను ఒక అత్యుత్తమమైన జీవనశైలిని కొనసాగించగలుగుతాను. మరి ఎందుకు ఆగడం ఆలస్యం? మీ కలల్ని నిజం చేసుకునే ప్రయాణంలో మీకు అడ్డంకులు ఏమిటి? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీ కలల్ని సాధించుకోవడానికి తగు మార్గం ఉంది, కానీ మీలో తెగింపు ధైర్యం ఉండాలి. నిజ జీవితంలో ధైర్యవంతులు తెగింపుతో ముందుకెళ్ళే వాళ్ళే విజయం సాధిస్తారు, కానీ తెలివైన వారు కాదు. మీలోనే చేయగల స్తోమత ఉంది. విజయం యొక్క అతిపెద్ద శత్రువు ఎవరంటే మీలో ఉన్న భయం మరియు ఇతరుల స్తోమత పట్ల, వారి శక్తి సామర్థ్యాల పట్ల ఉన్న అనుమానం. అపజయాలకు భయపడకు, ఇది విజయం యొక్క ప్రక్రియ మాత్రమే. మేమందరం మీతో ఉన్నాం, మీలోని మిమ్మల్ని నమ్మండి. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాతే విజయాన్ని ఆస్వాదించగలరు. ఆలస్యం చేస్తున్న కొద్దీ మీ అవకాశాన్ని మీరే పాతరేసుకుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక కొత్త ఆర్థిక భావన. ఇది చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ధోరణి. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యాపారం ఒక ప్రత్యేకమైన హోదా కలిగి ఉంది.
ఈ రంగంలో అంతులేని అవకాశం ఉన్నందున ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఈ వ్యాపార సంబంధిత సమాచారం పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి అవగాహన పెంచుతున్నారు. ఒక తనిఖీ ఆధారంగా 2020 సంవత్సరం నాటికి నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థ యొక్క విక్రయ సాధారణ సంస్థల విక్రయం కన్నా మించిపోతుందని నిరూపించబడింది. ఈ రంగంలో అంతులేని సులభ అవకాశం ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. జెన్యున్ సాధన బెస్ట్ సెల్లింగ్ రచయిత వాక్యాత నెట్వర్క్ మార్కెటింగ్ జీవితం యొక్క మార్గం. నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అందువల్ల దాని విలువలను తెలుసుకోలేక అశ్రద్ధతో తిరస్కరిస్తారు. మనం వాళ్ళను అమాయకులు అంటాం. మెదడు మరియు పారాషూట్ మధ్య సారూప్యత ఏమిటి? వాటి అవసరాన్ని బట్టి తెరుచుకుంటాయి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో చేరడానికి అర్హత సంపాదించడం కోసం జనం ఎదురు చూస్తారు, లేదా అవకాశం కోసం మీ వద్దకు వచ్చే రోజు దగ్గరలోనే ఉన్నాయి. 21వ శతాబ్దపు మొదటి దశలో అమెరికన్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా 60% ఉత్పత్తులు అమ్ముతుంది అన్న విషయాన్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ మ్యాగజీన్లో చదివాను. ఈ వార్తపై నేను మొదట్లో నవ్వుకునేవాడిని, కానీ ఇప్పుడు ఒక ఆర్థికవేత్త మరియు సాంఘిక శాస్త్రవేత్త రాసిన పుస్తకంలో చదివినప్పుడు నాకు అర్థమైంది. ఏమిటంటే, నాకు కలిగించిన నవ్వు అజ్ఞానం, అమాయకత్వం తద్వారా వచ్చింది తప్ప వేరొకటి కాదు. ప్రపంచంలో ఉన్న గొప్పవారు నెట్వర్క్ కోసం వెతుకుతారు మరియు నెట్వర్క్ని వ్యాపింపజేస్తారు. వారంజల్ ఫిల్జర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, ఇద్దరు యుఎస్ అధ్యక్షులకు ఆర్థిక సలహాదారు. ఈయనేమంటుండంటే, ఇది ఒక చైతన్యవంతమైన మార్పు, దీనిలో ఎలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ప్రస్తుతం నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక అతిపెద్ద శక్తి మార్పులు తీసుకురావడానికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది అనేది నా భావన. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్వర్ణయుగంలో మనం నేడు అడుగు వేయబోతున్నాం. 20 సంవత్సరాల క్రితం ఫ్రాంచైజీలు ఏ స్థాయిలో ఉండేనో, నేడు నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఉత్తమమైనది రాబోతుంది అన్నది దాని అర్థం. ఎందాకంటే ఈ శ్రేణి రాబోయే దశాబ్దంలో ఫ్రాంచైజీ విక్రయాలకు నెట్వర్క్ మార్కెటింగ్ అధిగమిస్తుందనేది వాస్తవం. సరళ పెరుగుదల దాని పరిమితులను కలిగి ఉంది. అశాశ్వతమైన పెరుగుదల అనూహమైనది. ఈ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. మీకు దీని ఎదుగుదలను చూడగలిగే దూరదృష్టి ఉందా? అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం ఉందా? ఒకవేళ దీని లాభాలను పొందగలిగే ధైర్యం ఉందా? ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే, ఆ సంపద వైపు మీ మార్గాన్ని కాపీ చేయండి. మీరు దీన్నే చేయవచ్చు. వీలైనంత త్వరలో మీ బంధువులను, స్నేహితులను, సహచరులను ఈ వ్యాపారానికి పరిచయం చేయలేకపోతే వేరొకరు వారిని పరిచయం చేస్తారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఈ సంస్థ త్వరగా వ్యాపిస్తుంది మరియు ఇందులో ఊహించలేనన్ని మార్పులు జరుగుతున్నాయి. మనం ప్రజల జీవిత శైలిని, విధానాన్ని మార్చగలిగితే ఒక శక్తివంతమైన వ్యాపారంలో ఉన్నాం. కానీ ప్రజలు మనోభావాలను, ఆలోచనను, విధానాన్ని లేదా వాళ్ళనే మార్చే అవసరం లేదు. ఈ వ్యాపారం సరైన వ్యక్తులను ఎంచుకుంటుంది. రాబర్ట్ కియోసాకి, సంపద యొక్క విషయం పాఠశాలల్లో నేర్పించబడదు. సాధారణంగా అది ఇంటి వద్ద నేర్పుతారు. అందువలన ధనవంతులై ఉంటారు, పేద ప్రజలు పేదలుగా మారుతారు మరియు మధ్యతరగతి వారు అప్పుల్లోనే కొనసాగుతూ ఉంటారు. ఆదాయం మరియు సంపద మధ్య వ్యత్యాసం ఉంది. మేము సంపద ఎలా సంపాదించాలన్న విషయం గురించి మాట్లాడుతున్నాం. స్వేచ్ఛయే నిజమైన సంపద. ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు స్వల్పకాలిక పరిష్కారం. మీరు గొప్పవారు కావాలనుకుంటే ముందుగా ఎడమ విభాగం నుండి కుడి విభాగంకు రావాల్సి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో వినూత్నమైన ఎదుగుదలన్న శక్తిని చూస్తున్నాము. నేను నెట్వర్క్ మార్కెటింగ్ని ఆదరిస్తాను, ప్రేమిస్తాను. అమెరికాలో 500,000 మంది మిలినియర్లుగా ఉండగా అందులో 20% మిలినియర్లు గత 6 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అవుతున్నారు. మీరు ఈ వ్యాపార సంబంధిత సమాచారం ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ పుస్తకం అందించిన వ్యక్తితో సమయాన్ని కుదిరించుకొని వారితో సుదీర్ఘంగా చర్చించండి. ఎందుకంటే మీకు సహాయపడడానికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో అతనే సరైన వ్యక్తి. ఇతనే సరైన వ్యక్తి మిమ్మల్ని ఇందులో ఉన్న విజయవంతుల బృందంలో కూడా పరిచయం చేస్తారు. మేము ఈ వ్యాపారంలో మీ విజయం కోసం వేచి ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఇది విన్నింగ్ టీంలోని ఇలాంటి వ్యాపారం ఎక్కడ బుక్. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రీనివాస్.